पीएमसी प्रेक्षकुलकु नमस्कारं। इरोजु साक्षात् भद्राचलम श्री रामुलवारी सन्निधिलो उन्न मनं अखंड ध्यानं दिग्विजयंगा पूर्ति चेसुकुन्नां। अक्कड उन्नटुवंटि अर्चकुलु एंतो चक्कगा भद्राचलम प्राशस्त्यान्नि ఎంతో అద్భుతంగా చెప్పారు। మాస్టర్స్ పత్రిసార్ ఎప్పుడు చెప్తుండేవారు దేవాలయాలే ధ్యానాలయాలని। ప్రతి దేవాలయంలో ధ్యానం అన్నది తప్పనిసరి అని ఈ రోజు ఎంతో అద్భుతంగా మనం ధ్యానం చేయడం జరిగింది అక్కడ। దాన్ని ముగించుకొని మరి ఇక్కడ చిన్నజీయర్ స్వామి వారి సన్నిధిలో వారి యొక్క వసతిలో ఇక్కడ మన మాస్టర్లందరి అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం। మనం భద్రాచలంలో ఉన్నాం ప్రస్తుతం। మన మాస్టర్లందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ అద్భుతమైనటువంటి దివ్యమైన అనుభవాలను పొంది ఉన్నారు। ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాస్టర్ గొప్ప గొప్ప అనుభవాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు। సో ఒక్కొక్క మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం విందాం। ముందుగా ఈ మేడం యొక్క అనుభవాన్ని విందాం। మీ పేరు, మీ ధ్యాన అనుభవం? ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఆత్మ బంధువులకి నా యొక్క ఆత్మ ప్రణామాలు। నా పేరు ఫాతిమా అండి, భద్రాచలం। నేను 2019 నుంచి ధ్యానం చేస్తున్నాను। అంటే యోగా గ్రూప్లో ఒక మెసేజ్ శ్రీనివాస్ సాయిరామ్ శ్రీనివాస్ సార్ చెప్పిన మెసేజ్ చూసి నేను ధ్యానంలోకి వచ్చాను। అదే రోజు నేను శాకాహారిగా మారిపోయాను। ఆ రోజు 3 గంటలు దీపావళి అండి, ఆ రోజు 3 గంటలు ధ్యానం శోభారాణి మేడం గారు చేయించారు। ఆ రోజు నుంచి నేను పూర్తిగా శాకాహారిగా మారాను। ధ్యానం వల్ల నాకు ఫస్ట్ కలిగిన బెనిఫిట్ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా ఉండేదండి। ఆ బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది, 80% తగ్గిపోయింది ధ్యానం వల్ల। నేను జాబ్ కూడా చేస్తానండి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో జూనియర్ వెటనరీ ఆఫీసర్గా చేస్తాను। అంటే ప్రతిరోజు ప్రయాణం చేసి వస్తాను అనమాట। అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ధ్యానంకి రాకముందు ఇంకా వచ్చానంటే ఇంట్లో పని చేయడం చాలా కష్టమయ్యేది, ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది। ఇప్పుడు చాలా ధ్యానం చేసిన దగ్గర నుంచి బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి, నా పనులు నేను ఈజీగా చేసుకోగలుగుతున్నాను। ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఈ ధ్యానం చేయడం వల్ల ఫస్ట్ మన గురించి మనకి తెలుస్తుంది అనమాట। ఏంటంటే మన కుటుంబం మనమే ఎంచుకొని వచ్చాం, మన తల్లిదండ్రుల్ని, అట్లాగే భర్తను కూడా మనమే ఎంచుకొని వచ్చాము అనే విషయము స్పష్టంగా అర్థమైద్దండి ధ్యానం చేసే వాళ్ళకి। అది నా స్వ అనుభవం అనమాట। ఎట్లా అంటే అంతకుముందు ఊరికే ఇంట్లో చాలా చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉండేవి అనమాట। ఏదున్నా ప్రతిదీ వాళ్ళే కారణం వీళ్ళే కారణం అని వేలెత్తి చూపించేదాన్ని। ఈ ధ్యానం చేసిన దగ్గర నుంచి లేదు, అది నా వాస్తవానికి నేనే కారణం అనేది మాత్రం స్పష్టంగా తెలిసిందండి। ఈ ధ్యానం వల్ల ఎన్ని లాభాలంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి। నేను చాలా బెనిఫిట్స్ పొందానండి ఆరోగ్యపరంగా। 2019 నుంచి చేస్తున్నానండి, 5 years అవుతుంది। అప్పటి నుండి శాకాహారిగా ఉన్నాను। అంటే హెల్త్, మీరు ముస్లిం కదా, నాన్ వెజ్ తినకోకుండా ఉండడం కష్టం అంటుంటారు, అసలు ఎందుకు మానేశారు మీరు? అంటే ధ్యానం 3 hours చేశాను సార్ నేను ఆ రోజు ఒక్క సిట్టింగ్లోనే। అంటే చేయగలుగుతానో లేదో అనుకున్నాను, కానీ ఒక్క సిట్టింగ్లోనే శోభారాణి మేడం గారు గైడెడ్ మెడిటేషన్ చేపిస్తూ చేయించారు। ఇంకెందుకో ఆ తెల్లారి నుంచి నాకు అసలుకి దాని మీద లేదు, ఆ రోజే అనిపించింది। అంటే హింసించకూడదు జీవుల్ని, అంటే ఆత్మ పరంగా నేను అట్లా ఆలోచించి ఆ రోజే మానేశానండి। కానీ మానేసిన దగ్గర నుండి చాలా హెల్త్ నాకు తెలిసిపోతుంది, తిన్నప్పటికీ తిననప్పటికీ నాన్ వెజ్ బాడీ పరంగా చాలా ఉందండి। అంతకుముందు హెల్త్ చిన్న చిన్నవి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే డయేరియా ఊరికే రావడం అట్లా ఉండేది, అసలు అది మొత్తం తగ్గిపోయింది। నాకు ఆస్తమా కూడా ఉందండి, ఈ ధ్యానం వల్ల ఆస్తమా అయితే పూర్తిగా తగ్గిపోయింది, మెడిసిన్ ఇప్పుడు వాడట్లేదు। అదేవిధంగా భయం కూడా, నాకు ఎంత భయం అంటే ఇంకా అసలుకి కరోనా టైంలో నేను ఎట్లా బ్రతికానో నాకే అర్థం కావట్లేదు, ఆ కరోనాను కూడా జయించేంత ధైర్యం ఈ ధ్యానం వల్ల వచ్చింది। ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషిలో కూడా నేను పాజిటివ్నెస్ అంటే నెగటివ్ అనేది తీసుకోవట్లేదు. ప్రతి మనిషిలో కూడా నేను పాజిటివ్నే, వాళ్ళల్లో చెడు గుణాలు ఉన్నా కూడా అవి నేను గ్రహించట్లేదు. వాళ్ళు మన ఆత్మస్వరూపాలే అనే ఎరుక నాకు కలుగుతుందండి ఈ ధ్యానం వల్ల. దానివల్ల ఎంత లాభం అంటే మనని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అలా ఉంటే ఇప్పుడు జాబ్ పరంగా మొన్న ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళాను. వెళ్ళినా కూడా అక్కడ కూడా నన్ను చూసి అందరూ అంటే ఇష్టపడుతున్నారనమాట. అంతకుముందు అట్లా ఉండేది కాదు, పరిస్థితి వేరే విధంగా ఉండేది, ఏదో డిఫరెంట్. ఈ ధ్యానం చేసే వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఏదో ఉంది తేడా ఏదో ఉంది అని. ఏమి లేదండి, ఓపికైనా ఓర్పైనా ధ్యానం చేయడం వల్ల వస్తుంది. ఇంకా ధ్యానం గురించి చెప్పడానికి కూడా నాకు అవకాశం కలిగిందండి. ఇంకా చాలా లాభాలు, ఇంట్లో పరిస్థితులు కానీ ఏవైనా మన అర్థం చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు. ముఖ్యంగా పిఎంసీ ఛానల్కి చాలా చూస్తానండి. సజ్జన సాంగత్యం అంటే నాకు పిఎంసీ ఛానల్లోనే బస్సులో వెళ్ళేటప్పుడు కూడా వింటాను నేను. చాలా బాగుంటున్నాయి ప్రోగ్రామ్స్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. పత్రిసారు గురించి, పత్రిసారుని 2 సార్లు కలిశానండి ధ్యాన మహాయాగంలో. ఆయన అంటే భౌతికంగా మన దగ్గర లేరని కానీ మన వెన్నంటే ఉన్నారండి సారు. నాకు ధ్యానంలో కూడా సారు అంటే ఉన్నట్టు నాకు అర్థమైద్ది సార్ది. ఇంకా ఆయన ఇంతమందికి ఇంత ధ్యానమయం చేశారంటే ధ్యానం ఎప్పటి నుంచో ఉంది కానీ ఎవ్వరు చెప్పలేదు ఇంత డీటెయిల్గా. శ్వాస, మీ శ్వాసే మీ గురువు, శ్వాసను పట్టుకుంటే మీరు ఏదైనా సాధించగలుగుతారని ఇంత విపులంగా చెప్పిన గురువు ఇంకా ఈ విశ్వంలోనే లేరేమో అనిపిస్తుందండి. ఆయన గురించి ఇంకా మాటల్లో అంటే చాలా ఉన్నాయి సార్ గురించి. ఆయన ఇక్కడ ఉన్నారండి, మనతో ఉన్నారు. సార్ ఎప్పుడు వెన్నంటే ఉన్నారు. నాకు ఏ చిన్న కష్టం అనిపించినా కూడా నేను పత్రి సార్నే తలుచుకుంటాను. సార్ మీరే భారం అనుకుంటాను నేను ధ్యానంలో అయినా. సార్ ప్రెజెన్స్ నాకు అర్థమైద్దండి, ధ్యానంలో అయితే నాకు తెలుస్తుంది సార్ ఇక్కడే ఉన్నారు, మనతోటే ఉన్నారు. మీరు ఏ విధంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు అంటే నేను బస్సులో చెప్తాను సార్ ధ్యాన ప్రచారం. బస్సులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరు కలిసినా చెప్తాను, మా ఫ్రెండ్స్కి చెప్తాను. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళకి ధ్యానం గురించి చెప్తానే ఉంటాను. ఫోన్లో స్టేటస్ పెట్టుకుంటా సార్. ఆ స్టేటస్ వల్ల చాలామంది మారారు ధ్యానం గురించి. ఇంకా ఎవరన్నా మా బంధువులు కానీ ఏదున్నా ధ్యానం గురించే మాట్లాడతాను. పిఎంసీ ప్రేక్షకులకు మీ సందేశం? పిఎంసీ ఛానల్ని చూడండి. అంటే పిఎంసీ రావడం వల్ల అంతకుముందు ఊరూర పత్రిసారు అన్ని సంవత్సరాలు తిరిగారు. ఇప్పుడు ఒక్క ఛానల్ ఇట్లా తెలియకుండా చాలామంది పిఎంసీ ఛానల్ చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పిఎంసీ ఛానల్ని చూడాలి. ఎంత జ్ఞానం మనకు అందుతుంది అంటే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని పిఎంసీ ఛానల్ చూసినా చాలు మనకి అంత జ్ఞానం అనేది మనకు అందిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఎంసీ ఛానల్ని చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్పారు మీ అనుభవాలని. యా గ్రేట్. అండ్ మరొక సీనియర్ మాస్టర్ యొక్క అనుభవాలను మనం విందాం. మేడం మీ పేరు, మీ అనుభవాలు? నా పేరు శోభారాణి అండి, భద్రాచలం నుండి మాట్లాడుతున్నాను. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా యొక్క మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. మరి నేను సుమారుగా 15 సంవత్సరాలు దాటింది ధ్యానంలోకి వచ్చి. ధ్యాన జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. పత్రిజీ గారితో సహవాసం చేసి భద్రాచలం చాలాసార్లు పత్రిజీ గారు వచ్చారు. ఆయనతో పాటు శాకాహార ర్యాలీలు, ధ్యాన మహాయజ్ఞాలు ఎన్నో అటెండ్ చేశాము. దగ్గరగా ఇప్పుడు 15 ఏళ్ల నుండి కూడా ధ్యాన మహా చక్రాలకు, ధ్యాన మహాయజ్ఞాలకు, ధ్యాన మహా మహిళా చక్రాలకు, ధ్యాన మహా యాగాలకు ఇప్పుడు హాజరవుతూ ఉన్నాను. చాలా అద్భుతంగా జీవితం ఉందండి. ధ్యానం రాకముందు ప్రతిదీ కూడా భూతద్దంలో నుండి పెద్ద సమస్యగా కనపడేది. ధ్యానంలోకి వచ్చాక ప్రతిదీ కూడా టేక్ ఇట్ ఈజీగా ఎంతో ఆత్మ స్ఫూర్తి పెరిగిపోయిందండి. మరి పత్రిజీ గారు చెప్పినట్లుగా మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేవి నేర్చుకొని ఒక సాక్షిభూతిగా ప్రతిదాన్ని కూడా కంటితో చూడాలి, చెవితో వినాలి, గమనిస్తూ ఉండాలి అన్నట్లుగా ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఫాలో అవుతూ ఉన్నాము. పత్రిజీ గారు చెప్పినట్లుగా డోంట్ కామెంట్, డోంట్ క్రిటిసైజ్, డోంట్ జడ్జిమెంట్, డోంట్ ఎంటర్ఫైర్ అదర్ లైఫ్స్, ఇట్లాంటివన్నీ కూడా పాటిస్తూ మనం మన ఫ్రీ వీల్ ప్రకారం మనం నడుస్తూ ఉన్నట్లుగానే ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ స్టేజీలో వాళ్ళది రైటు, మన స్టేజీలో మనది రైట్. కాబట్టి గమనిస్తూ సాక్షిభూతిగా జీవిస్తూ మౌనంగా వీలైనంత వరకు ఉంటూ అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ పత్రిజీ గారితో ఎంతో చక్కని అనుభవాలను పొందామండి. మరి నేను సేతు వర్క్షాప్లో వర్క్ చేశాను, సేతు కౌన్సిలర్గా వర్క్ చేశాను. భద్రాచలంలో 41 రోజులు చాలా పిరమిళ్ళల్లో ఒకే రోజు 12 పిరమిళ్ళు ఓపెన్ చేశారండి మాస్టర్ పత్రిజీ గారు. మరి ప్రతి పిరమిడ్లో 41 రోజులు క్లాసులు నిర్వహించడం జరిగింది. ధ్యాన మహిళా సమ్మేళనాలు చేయటం జరిగింది. భద్రాచలంలో దగ్గరగా 3 సంవత్సరాలు ప్రతి సండే కూడా ఇక్కడ నుండి చర్ల దాకా కూడా ప్రతి గ్రామము శాఖాహార ర్యాలీలు చేయటం జరిగింది. అసలు ఆ శాఖాహార ర్యాలీలు చేస్తూ ఉంటే గాలిలో తేలిపోతున్నట్లుగా ఎంత అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉందండి. మరి ధ్యాన జీవితం, ధ్యానం గొప్పతనం ఎంత చెప్పినా కూడా కొండకు చిన్న రాయి లాంటిదే. ఎన్నో కోటానుకోట్ల లాభాలున్నాయి. ధ్యాన జీవితం అద్భుతమైన జీవితం, దివ్యమైన జీవితం, చక్కటి ప్రశాంతమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, భోగకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారండి. మరి అందరూ కూడా ఈ ధ్యానంలోకి రావాలి. అద్భుతంగా ధ్యాన జీవితాన్ని అనుభవిస్తూ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అన్నట్లుగా జీవిద్దాము. మనం పాజిటివ్ను పెంచుకున్నప్పుడు అంతా మంచే జరుగుతుంది, అందరూ మిత్రులుగానే కనబడతారు. కాబట్టి సమస్త లోక సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ అద్భుతంగా జీవించగలుగుతారు. కాబట్టి బేస్ ఏంటి అంటే ధ్యానము, శ్వాస మీద ధ్యాస. ఎంత సింపుల్గా, దీనికి ఏదో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన టైంలో, మనకు కుదిరిన టైంలో, ఏ సమయంలోనైనా మనకు చేతనైనంతసేపు శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవటమే. చక్కగా సింపుల్గా ఒక అర గ్లాస్ మంచినీళ్ళు తాగటం, కూర్చోవటం, శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట, ఒక అర్ధ గంట, మనకు చేతనైనంత. ఇష్టం లేనప్పుడు మానేసేయండి, హాయిగా కూర్చుందాం, ప్రకృతితో మమేకం అవుదాం. అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను, అందరూ జీవించాలని మా అందరి కోరికండి. పిఎంసి గురించి ఎందరో లక్షల కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు చేసేటటువంటి పని ఒక్క పిఎంసి ద్వారా దేశాలు దగ్గరగా 130-140 దేశాలకు పిఎంసి వ్యాపించి, ఎన్నో భాషల్లో వ్యాపించి, ఎందరినో మరి సేకరిస్తూ ఉంది. ధ్యాన జీవితాన్ని అందరికీ అందజీవిస్తుంది. మా పత్రిజీ గారి మానసపుత్రిక అయినటువంటి ధ్యాన జగత్తు ఏ విధంగా అయితే ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తుందో, ఇప్పుడు ఈ పిఎంసి ద్వారా లైవ్లో ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకాల జ్ఞానము, ఎన్నో రకాల ఛానల్స్ ద్వారా అటు విద్య, ఇటు కిడ్స్, ఆరోగ్యము, సంగీతము, ఇలా రకరకాల ఛానల్స్ ద్వారా పిఎంసి మరి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి అద్భుతంగా మరి పత్రిజీ గారి కళ, పిఎంసి అంటే పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అన్నట్లుగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ధ్యానం అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉందండి. ఇది ఒక మిరాకిల్గా పత్రిజీ గారి కళలు కన్నా పిఎంసి అద్భుతంగా ఇంకా ముందుకు సాగి ప్రపంచమంతా ధ్యానమయం చేస్తుంది. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. మేడం మీ పేరు, మీ ధ్యాన అనుభవం? నా పేరు లక్ష్మి అండి. నేను నేను 2011లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఇంకా దగ్గర వాయిస్ పెంచాలి. గట్టిగా మాట్లాడాలి. 2011లో నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తూనే ఉన్నాను. ధ్యాన ప్రచారానికి వెళ్తూనే ఉన్నాను. పత్రిసారు కాశీ వెళ్ళినప్పుడు బాగా మంచిగా క్లాసెస్ జరగటం కానీ ఏమైనా మంచిగా ఉంది. కాశీ వెళ్ళాము పత్రిసారు అమ్మటి. పత్రిసారు నా ఇద్దరు కూర్చొని ఛాయ్ తాగారు. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఛాయ్ తాగారు. ధ్యాన మహాచక్రాలు వేటవతల ఒకసారి జరిగినాయి. అవి నాకు కొంచెం అవగాహన వచ్చింది. పత్రిసారి అటు ధ్యాన మహాచక్రాలు జరిగారని తెలిసింది నాకు. అటు బుద్ధుడి విగ్రహాలు, శివుడు బొమ్మ అవన్నీ ఉన్నాయని తెలుసుకున్నాను పత్రిసారి దగ్గర. నేను వచ్చింది ధ్యానం చేస్తున్నా. ధ్యాన జగత్తు బుక్లు మట్టి కంటిన్యూగా 1 సంవత్సరం తిరిగి ఇచ్చేసాను, ప్రచారానికి ఇచ్చా. 2011లో వచ్చాం. 2011లో మీ ధ్యాన అనుభవం, ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా బాగుంది. అంటే అంతకుముందు ఆరోగ్యం కూడా బాగానే ఉందిలే, కానీ కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చాయి. కాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఆరోగ్యం బాగానే ఉందిలే, కానీ కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఆ కాళ్ళ నొప్పులు తగ్గినాయి ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ధ్యానంలో రాగతలికి దీంట్లో చాలా బాగుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఆనందం బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్రచారం బాగుంది, పత్రిసారు ప్రచారం ఇంకా బాగుంది. భద్రాచలం ఎక్కువ చేశాను. భద్రాచలం, సారపాక బుక్స్ ద్వారాగా చేశాను. ధ్యాన జగత్తు బుక్స్ ద్వారాగా వెళ్ళాను. మేము 2011లో వచ్చింది. శ్రీనివాసు వాళ్ళు ఇక్కడ ఆత్మారామ పెనమేడ దగ్గర క్లాసెస్ పెట్టారు. బండి శ్రీరాములు అనే వ్యక్తి అక్కడ క్లాస్ చెప్పడానికి వచ్చాడు. 3 రోజులు క్లాస్ జరిగింది అక్కడ. అప్పుడు ఆ క్లాస్ ఫస్ట్ క్లాస్ విన్నది మేము. ఆయన ఆ క్లాస్లో అటెండ్ అయ్యాం 3 రోజులు. అక్కడ అసలు అంతసేపు నేను కూర్చోగలుగుతానా ఉదయం పోయి సాయంత్రం దాకా అనుకున్నా ఫస్ట్ నేను. అసలు ఆయన బాగానే కూర్చొని ఆ 3 రోజులు క్లాస్కి వెళ్ళాము, కూర్చున్నాము, బాగుంది. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రచారం, ధ్యానం చేయటం, ధ్యాన బుక్స్ ప్రచారానికి వెళ్ళటం. అమ్మి శ్రీనివాసు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ షాప్ దగ్గరకు వచ్చే బుక్స్ రోజు ఒక 15-20 బుక్స్ ప్రచారానికి తీసుకొచ్చి అమ్మి తీసుకొచ్చి మనీ పంపించేవాళ్ళు. అట్లా కొన్నాళ్ళు జరిగింది, కొంతకాలం అట్లా. మేము వేరే అది రెంట్కుండే ఇంట్లో క్లాసెస్ జరిగినాయి. సారపాకలో క్లాసెస్ పెట్టించుకున్నాము. టీచరు ఒక ఆయన వచ్చాడు క్లాస్ చెప్పడానికి. మరి శ్రీనివాసు, మరి ఇంకా బస సత్యనారాయణ గారు వాళ్ళు బాగా వచ్చేసేవాళ్ళు క్లాసెస్. ఒక జనాల్ని తీసుకొచ్చేదాన్ని నేను. క్లాసెస్ జరిగాయి మా ఇంట్లో. అట్లా ప్రచారానికి వెళ్ళేదాన్ని. పిఎంసి గురించి, పిఎంసి అంటే పిఎంసి ఛానల్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని దర్జాగా ఛానల్ చూసుకుంటా ధ్యానం చేయొచ్చు. ఛానల్లో ఇంటర్వ్యూలు చేసే వాళ్ళంతా బాగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇంకా కొంత జ్ఞానాన్ని పంచడానికి వీలవుతుంది, ధ్యాన ప్రచారానికి వీలవుతుంది. ఛానల్ ఇంకా బాగుంది. ఇప్పుడు బయటికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని బాగా ధ్యానం చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం మీరు ఇటు రండి మేడం, మీరు వెళ్ళండి. సో మరొక మాస్టరు, ఈ మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం విందాం. మీ పేరు, మీ ధ్యాన అనుభవం. నా పేరు శ్రీవాణి. నేను పిఎంసి ఛానల్ ద్వారా మెడిటేషన్కి వచ్చాను. నా అనుభవం ఏంటంటే, అంతకుముందు ఎవరితోనూ ఫ్రీగా మాట్లాడలేకపోయేవాదాన్ని. ఇప్పుడు వచ్చేసరికి అందరితో ఫ్రీగా మాట్లాడటం, ఛానల్ చూసి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవటం అవన్నీ చేస్తున్నాను. అప్పటికన్నా ఇప్పుడు ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ అన్నీ బాగున్నాయి మాకు. నాతో పాటు మా వారు, మా అమ్మ కూడా మెడిటేషన్ చేస్తారు. మేము ఇంట్లో అందరం శాఖాహారులమే. టైం టు టైము ధ్యానం చేయటం కానీ అన్నీ, ఆఫీస్కి వెళ్ళినట్టు టైం టు టైం, ఉదయం గంటన్నారా సాయంత్రం గంటన్నారా మేమందరం మెడిటేషన్ చేస్తాం, పిఎంసి ఛానల్ చూస్తాం. థ్యాంక్ యూ. మీరు ఏ సంవత్సరంలో వచ్చారు ధ్యానంలోకి? 2019 వచ్చాం సార్. ధ్యాన ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు మీరు? ధ్యాన ప్రచారం అంటే నేను మా ఊర్లోని ఇక్కడికి దగ్గరలో 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అక్కడ క్లాసులు పెట్టి మా ఊర్లో వాళ్ళకి పరిచయం చేసాము. కొందరు వచ్చారు కానీ బయటికి రావట్లేదు. ఇంకా ఛానల్ చూడటం, ఛానల్ ద్వారానే వాళ్ళు యూట్యూబ్లో చూసి మేము పంపించిన వీడియోలు చూస్తున్నారు తప్పితే ఇలా క్లాసులకు రమ్మన్నప్పుడు ఇంకా రావట్లేదు. ఇంకా ఉండే కొద్దీ వస్తారు వాళ్ళు కూడా. శాఖాహార ర్యాలీలకు వెళ్తుంటాను. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రండమ్మా, మీ పేరు, మీ ధ్యాన అనుభవం. నా పేరు నిర్మలాదేవి సోనంతరాదు. ఇంకా నేను యాదృచ్ఛికంగా ఎవరో కలిస్తే వారి ద్వారా నేర్చుకున్నాను. ఇట్లా మెడిటేషన్ చేయండి బాగుంటుందని చెప్పారు. ఆమె చెప్పిన దాన్ని బట్టి నెంబర్ తీసుకుని యూట్యూబ్లో పిఎంసి వస్తుందంటే, అప్పట్లో నాకు పిఎంసి ఛానల్ అది లేదు, మాకు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అట్లా మా అమ్మాయి మా అల్లుడు కూడా నేర్చుకున్నారు. దాన్ని బట్టి అన్ని రకాల ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ బాగుంది. దాన్ని బట్టి వీళ్ళకి చెప్తున్నాం, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, ఫలానా ఆరోగ్యం కానీ మానసిక పరిస్థితులు కానీ ఏ చిన్న పనికైనా మనకు సహాయం. మనం బయటికి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే 10 మందితో కలిసి వెళ్తాము, 10 మందితో కలిసి వెళ్తాం కదా. ఫంక్షన్కి వెళ్ళినా మనం 10 మంది కలిసి ఇంట్లో కూడా చేసుకుంటాము. ఇప్పుడు పిఎంసీ అంటే చిన్నదానికి కూడా 10 మందిని పిలుస్తాము. ఆ 10 మంది పిలిచినప్పుడు మనం వెళ్తున్నాము. అంత పిఎంసీ వాళ్ళే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఆ రకంగా కూడా బాగుంటుంది. నాకు బయటికి వెళ్ళి ఎవరికి చెప్పి మెడిటేషన్ చేయండి అని చెప్పను, కానీ నాకు మా ఇంటికి వచ్చిన వాళ్ళు, నాకు కలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా కానీ. బయటికి వెళ్ళాలంటే ఒక్కళ్ళే వెళ్ళలేము కదా ఇంతకుముందు. ఇప్పుడు పిఎంసీలోకి వచ్చాక ఎక్కడికైనా ఏ దూరమైనా అంత దూరమైనా వెళ్ళగలుగుతున్నాం. ధైర్యం ఉంటుంది, మన సహాయం ఉంటుంది. పత్రిజీ మనతోటి కూడా ఉన్నట్టే ఉంటుంది. మాస్టర్స్ ఉంటారు, ఎవరొకళ్ళు కలుస్తారు. అసలు మనం ఎదురు చూసే పని, భయపడాల్సిన అవసరం ఉండదు. పిఎంసీ మెడిటేషన్ అనేది చేసుకుంటే ఎవరికైనా చాలా చాలా బాగుంటుంది. నాకు అన్ని రకాల చాలా బాగుంది. ఇందాక మీరు అన్నారు వర్షం కురుస్తుంది, వాళ్ళ వర్షంలో తడుస్తామని. మీరు అన్నదాని వర్షం కన్నా కూడా ఆనందామృతంలాగా వర్షంలో తడిస్తాం ఆనందంతో. అక్కడ రామాలయంలో చేయటం, అన్ని రకాల దేవుళ్ళు, అమ్మవారు అట్లా ఉండి చాలా చాలా హ్యాపీగా, అది పెద్ద మిరాకిల్ అనిపించింది సార్ నాకు ఈరోజు అయితేను. మీరు వర్షం కన్నా ఎక్కువ వర్షం కురిపించారు, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పిఎంసీకి యూట్యూబ్కి, ఫస్ట్ యూట్యూబే నాకు పరిచయం అయింది కాబట్టి యూట్యూబ్కి, బిఎంస్కి, ప్రతిసారికి అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఈరోజు అఖండ ధ్యానం ఎలా అనిపించింది? ఈరోజు అఖండ ధ్యానం చాలా బాగుంది, చాలా మంచి కుదిరింది. కాంతిగా అనుస్తుంది, నాకు ఎక్కువ కాంతిగా అనుస్తుంది. కలర్స్లో బ్లూ కలర్ బాగా కానుస్తుంది. కలర్స్లో నాకు ఎక్కువ కానొచ్చేది బ్లూ, అప్పుడప్పుడు సిల్వర్ కానొస్తుంది, జ్యువెలరీ కానొస్తుంది కలర్స్. అలాంటి కలర్స్ నేను చాలాసార్లు చూశాను. జ్యువెలరీ ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ధ్యానం చేస్తుంటే అక్కడ కానొచ్చింది జ్యువెలరీ కలరు, మంచి కలరు, కాంతితో కలరు, అట్లాంటి కలర్ కానొస్తుంది. ఒకసారి ధ్యానంలో నైట్ తెల్లవారుజామున బాగా ధ్యానం చేస్తుంటే మనకి మంచు ఎలా ఉంటుందో కాంతి అలా వచ్చింది ఇంట్లోకి. కానీ కూర్చోలేకపోయా, బ్లాక్ మూసేసింది నన్ను. కూర్చోలే, బ్లాక్ మూసేసింది, దడొచ్చేసింది. నేను చచ్చిపోతానేమో అన్నంత దడొచ్చేసింది. వెళ్ళిపోయా, బయటికి వెళ్ళిపోయా. మా సార్ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు, బుక్స్ చదువుతున్నారు. అలా వచ్చింది ఒకసారి అనుభవం. కాంతి మట్టికి రియల్గా అస్సలు నేను జీవితంలో మర్చిపోలేను ఆ కాంతి, ఆ కాంతిని మట్టికి. ఇప్పుడు మంచు ఎలా ఉంటుందో, బాగా ఫుల్ మంచు పడితే ఎలా ఉంటుందో అట్లా వచ్చింది కాంతి. గంటసేపు, అరగంట సేపు ఆ కాంతి మొత్తం ఇంట్లోనే ఉంది. అలా ఆ కాంతిని బాగా చూడగలిగా, అలా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు రండి. ఈరోజు అఖండ ధ్యానం చేశాం కదా భద్రాచలం టెంపుల్లో, ఎలా అనిపించింది చెప్పండి. మీరిద్దరు వెళ్ళండి. చాలా బాగుంది. ఒక పక్కన బతుకమ్మ పాటలు, అమ్మవారి పూజ, రామాలయంలో భజంత్రీలు, అర్చకుల మంత్రోచ్చారణ చాలా చాలా బాగుంది. చల్లటి గాలి, గోదావరి గాలి చాలా ఎక్సలెంట్గా, ఎప్పుడు ఊహించని విధంగా వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, మీరు వెళ్ళచ్చు. సో మీ పేరు, మీ ధ్యాన అనుభవం సార్. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు పూర్ణచంద్రరావు. నేను పుట్టి పెరిగిందంతా కూడా కృష్ణా జిల్లా నందిగామ. ఇక్కడికి 2006లో సారపాకు రావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాన్ని 2011 దాదాపుగా ఇదే టైము, ఈ టైంలో 2011 అక్టోబర్లో దసరా టైంలో ధ్యానంలోకి రావటం జరిగింది. ఇది అనుకోని కారణంగా పిల్లలు బాసర వెళ్ళటం జరిగింది తమ్ముడు వాళ్ళతో కలిసి. ఆ టైంలోనే మాకు అనారోగ్యం ఏర్పడింది. ఫీవరు, టైఫాయిడ్, మలేరియా అన్నీ అటాక్ అయ్యి 15 రోజులు బెడ్ రెస్ట్. అలాంటి పరిస్థితుల్లో మా తమ్ముడు ఖమ్మంలో ఉంటాడు, సుధాకర్, పిల్లల్ని పంపించమంటే మీరు వస్తేనే పిల్లల్ని పంపిస్తానన్నాడు, ఎందుకంటే నువ్వు ధ్యానం నేర్చుకోవాలని. దానికి నేను రావడానికి రాలేను, బస్సులు లేవు, సకల జనుల సమ్మె జరుగుతుంది 2011లో. ఆ టైంలో బస్సులు లేవు. ఇక్కడి నుంచి కొత్తగూడెం వెళ్ళాలి, కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్ళాలి. ఇట్లా ఆ విధంగా కూర్చోలేని పరిస్థితి, లేని పరిస్థితుల్లో అట్లనే ఇబ్బంది పడుకుంటూ ఖమ్మం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 108 సెంటర్లో దగ్గరికి వెళ్ళి అక్కడ భాస్కర్ మెడిటేషన్ చెప్పాడు. దాంతో ఆ మెడిటేషను చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి అసలు ఆహారం తీసుకునే పరిస్థితి లేని పరిస్థితిలో వెళ్ళాము అక్కడికి. అయితే ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ 1 గంట మెడిటేషన్ చేయించాడు. అక్కడే పిరమిడ్ సెంటర్లో 1-2 గంటలు ఉండి ఇంటికి వచ్చి తర్వాత పూర్వం ఆరోగ్యంగా ఉన్న టైంలో ఆహారం ఏ విధంగా తీసుకోగలిగానో ఆ గంట మెడిటేషన్ తర్వాత పూర్తిగా కూడా ఆహారం తీసుకోగలిగాను. గతంలో ఏ విధంగా అయితే ఉన్నానో ఆ విధంగా ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించింది ఫీలింగు. ఆహారం తీసుకోగలిగాను. ఆ రోజు నుంచి శాకాహారిగా మారిపోయి కుటుంబం అంతా కూడా, పిల్లలు మేమంతా కూడా శాకాహారులుగా ఉండి మారిపోయి ఇంటికి వచ్చిన తర్వాత గార్లిక్ కూడా అదే రోజు బయటపడేయటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గార్లిక్ కానీ నాన్ వెజ్ కానీ ఎటువంటిది ఆహారంలో తీసుకోకుండా, అప్పటి నుంచి పత్రిసార్తో కలిసి శాకాహార ర్యాలీలు చేయటం, గుంటూరు కానీ ఇక్కడ భద్రాచలం కానీ విజయవాడ అన్ని చోట్లకి కూడా పత్రిసార్తో శాకాహార ర్యాలీలకు వెళ్ళాము, ధ్యాన మహాచక్రాలకు వెళ్ళాము. ఇక్కడ భద్రాచలంలో ప్రతి ఆదివారము ర్యాలీ చేసాం. 2-3 ఇయర్స్ కంటిన్యూగా ప్రతి బజారు కూడా, చిన్న గల్లీలోకి కూడా వెళ్ళి అందరికీ ప్రచారం చేసి తెలియజేసాము. ఆ తర్వాత ఇక్కడి నుంచి చర్ల ఇటు కోనవరం వరకు అన్ని విలేజెస్లో కూడా ర్యాలీలకి వెళ్ళటం జరిగింది. ఆ ర్యాలీలు చేస్తున్న ఆనందం ఏంటంటే అసలు మనతో పాటు అన్ని జీవులు ఆనందంగా జీవించగలుగుతున్నాయి అనేటువంటి ఆత్మ నిగ్రహంతో చేయగలిగే వాళ్ళం. ఎంతో ఆనందంగా ఉండేది చేసి వచ్చిన తర్వాత. ఎంత ఎండైనా వానైనా కూడా ఆ ర్యాలీ చేసే టైంలో, వర్షం పడినా కూడా వర్షంలో కూడా అట్లాగనే చేసేవాళ్ళం. ఆచార్య శ్రీనివాస్ గారు భద్రాచలం ర్యాలీకి వస్తే ఆ రోజు మిగతా అన్ని రోజుల కంటే కూడా ఆ రోజు ఎట్లా ఉందంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా కంటిన్యూగా కుంభవృష్టి వర్షం అయినా సరే వర్షంలో అలాగే చేయగలిగామంటే అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా స్లోకన్స్ విని అందరూ ఇళ్లలోంచి బాల్కనీల్లోకి వచ్చి భద్రాచలం అంతా కూడా చూడగలిగారు. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఆ రోజు చెప్పలేనటువంటి పరిస్థితి అనమాట. అలా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఆ 2011 ఆ రోజు ఖమ్మం వెళ్ళిన రోజు నుంచి ఆ రోజు ట్యాబ్లెట్లు పట్టుకొని వెళ్ళిపోయాం అక్కడ ఖమ్మం. కానీ అదే పూట ఆ పూట ఒక్క పూట వేసుకున్నాం, వెళ్ళేటప్పుడు వేసుకున్నాం అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యాబ్లెట్ అనేది మెడిసిన్ అనేది వాడకుండా ఆరోగ్యంగా ఉన్నాము. అలాగే ఆనందంగా వ్యాపారం కానీ ఆనందం కానీ అంతా చాలా బాగుంది. ఇలా అందరూ చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొచ్చు, ఇటువైపు రండి, మీరు ఇటువైపు రండి, మీరు ఇక్కడ కూర్చోండి. సో మరొక మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం తెలుసుకుందాం. నా పేరు శ్రీనివాసరెడ్డి అండి, భద్రాచలం నాది. నేను ధ్యానంలోకి వచ్చి 5 years అవుతుంది. నాకు పత్రిజీ గారితో అంత ఇది లేదు కానీ, పత్రిజీ గారు ఉన్నప్పుడు నాకు అంత ఆయనతో సంబంధం లేదు. కానీ ఈ ధ్యానం అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అదివరకు ధ్యానం ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను ధ్యానం చేయలేదు. ఈ పత్రిజీ గారు వచ్చిన తర్వాత, ఈ పిఎంసి మాస్టర్లు వచ్చాక ధ్యానం కానీ ఆధ్యాత్మికత కానీ అందరికీ తెలియని ఆధ్యాత్మికత ఈరోజు పిఎంసి వల్ల అందరికీ దగ్గరై ఆధ్యాత్మికత అంటే ఏంటి, అసలు మన ఆత్మ అంటే ఏంటి, మనమంటే మన ధ్యానం వల్ల ఉపయోగాలు ఏందనేది అందరికీ తెలిసిపోయింది. ఇవాళ ధ్యానం చేయటం వల్ల ఉపయోగాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ధ్యానం చేయకతలికి చేశాక నాలో చాలా మార్పు నాకు తెలుస్తుంది. నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా ఈ ధ్యానం వల్ల చాలా నాలో మార్పులు నేను చూస్తున్నాను. అంతేకాకుండా ఆధ్యాత్మికతలో కూడా నేను చాలా ముందుకు పోగలుగుతున్నాను. ఈ పత్రిజీ గారి వల్ల ఇదివరకు ఈ ధ్యానం కానీ ఆధ్యాత్మికత అంటే మన ఋషుల దగ్గరకు పోయి ఎక్కడికో పోయి నేర్చుకోవాలంటే ఎవరికి వీలయ్యేది కాదు. మన ఈ పత్రిజీ గారు వచ్చాక అందరికీ ఈ ఆధ్యాత్మికత కానీ ధ్యానం కానీ ఇంత సులభంగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరంటే మన పత్రిజీ గారే. ఈ పత్రిజీ గారు మన పత్రిజీ గారి వల్ల ఈ మన కొన్ని 1,00,000 కోట్ల మంది ధ్యానంలోకి వచ్చి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగా చాలా లాభపడ్డారు. ఈ ధ్యానం చేయటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అందరికీ. అందరూ ధ్యానం చేసి ఈ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా లాభపడవచ్చు. ఈ ధ్యానంలో ఉన్న లాభాలు చాలా ఉన్నాయి. నేను వాటిని చాలా వరకు పొందగలిగాను. నేను ఆధ్యాత్మికత కూడా ఇంకా ముందుకు పోవాలని ఈ పిఎంసిలో ఈ పిరమిడ్ మాస్టర్ల యొక్క ఈ జ్ఞానం ద్వారా ఇంకా ఆత్మ అందరిలో ఉన్న శక్తి ఒకటే, మనలో ఉన్న ఆత్మ మనలోనే ఉంది, ఆ శక్తి మనలోనే ఉంది, అందరిలోనూ ఉంది, అది ఏకాత్మ అని తెలుసుకోవటం కోసం నేను సాధన చేస్తున్నాను. ప్రతిరోజు నేను సాధన చేస్తున్నాను. నేను అది తెలుసుకోగలననే నమ్మకం నాలో ఉంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ పేరు, మీ అనుభవం. నా పేరు సుబ్బారావు అండి, కొంపెల్లి, మాది భద్రాచలం అండి. నేను 2011 ధ్యానం లేకొచ్చానండి. 2011 ధ్యానం లేకొచ్చింది. నేను అనారోగ్యపరంగా వచ్చాను. నా అంతటా నాకు ఈ ధ్యానం తెలియదు. మా బామర్ది నాగరాజు తర్వాత భాస్కరు ఇద్దరు వచ్చి చెప్పేటోళ్ళు. ఆదివారం రోజు వచ్చి, ఆదివారం వాళ్ళకి షాపు బంద్ ఉంటుంది, ఆ రోజు వచ్చి వాళ్ళకి ధ్యానం గురించి వాళ్ళు ఎక్స్పీరియన్స్లు పొంది వాళ్ళు మాకు చెప్తానికి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను పట్టించుకునేవాడు కదా, నాది ఎల్ఐసి ఫీల్డ్. చెప్తుంటే వాళ్ళు ధ్యానం వల్ల తగ్గిపోతే మరి డాక్టర్లు ఎందుకు అనుకునేవాడిని. అటువంటి నేను ధ్యానం అలవాటైంది. మా మేడంని పంపించాను ఆ ధ్యానానికి. తర్వాత ఆమె వచ్చిన తర్వాత నేను కుతూహలంగా అడిగి తెలుసుకొని ఆవిడ చెప్తున్న దాన్ని బట్టి నేను కూడా ధ్యానంలోకి వెళ్ళాను. అలా వెళ్ళిన తర్వాత, అంతకుముందు నేను హాస్పిటల్కి బాగా వెళ్ళి మెడిసిన్ బాగా వాడేవాడిని. అసలు ఎందుకు ఈ సమస్య వస్తుందో, మరి ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గే కాదు. ధ్యానం అలవాటు అయిన తర్వాత ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రంకి వెళ్ళటం, ధ్యాన జగత్ బుక్కులు చదవటం, పిఎంసి ఛానల్లో అప్పుడు యూట్యూబ్ ఉండేది, పిఎంసి ఛానల్లో ఒక్కొక్కరు అనుభవాలు వినటం, ఆ యొక్క నాలెడ్జిని నేను జీర్ణించుకొని నా జీవితంలో అనుభవించుకొని అసలు ఎందుకు వస్తున్న ఈ రోగాలు అనేది అర్థమైంది అప్పుడు నాకు. ఆహా, గురువుగారు ఆహార అలవాట్లు మార్చుకోమన్నారు, శాకాహారిగా మారమన్నారు, ధ్యానం చేయమన్నారు. అంటే మనిషికి వచ్చేది రోగాలు శారీరకంగా ఆహార అలవాట్ల వల్ల వస్తున్నాయి, మానసికంగా వస్తున్నాయి. పూర్వజన్మ కృతం వ్యాధి రూపాన్ని పీడితే ఇది నాకు అర్థమైంది, నాకు అనుభవం లేకొచ్చింది. ప్రతి మనిషి ఇవి ధ్యానం చేయకపోతే ఈ విషయం అర్థం కాదు ఎవరికి. ధ్యానం చేస్తే తప్ప ఈ మూడు రకాల సమస్యలు అర్థమవుతాయి, అవగతమవుతాయి. నో డాక్టరు, నో మెడిసిన్, నో చికెన్ అని అర్థం చేసుకోగలిగి అప్పుడు మానేయగలుగుతాడు, సంపూర్ణ ఆరోగ్యంలోకి వెళ్ళగలుగుతాడు. ఏ మనిషి అయినా సరే ఫస్ట్ చెబితే వినడు. అందుకే గురువుగారు ముందు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి అని చెప్పేటోడు. ఎందుకు అట్లా అంటున్నాడు కళ్ళు మూసుకోండి అని? ముందు నాలెడ్జ్ చెప్పేవాడు కాదు కదా, ధ్యానం చేయమని చెప్పేటోడు. అంటే ధ్యానం చేస్తే మైండ్ రిలీఫ్ అయిద్ది, మైండ్ సహకరించిద్ది. అప్పుడు ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనేది అర్థమైంది. అది నాకు బాగా క్లాసులంటే బాగా పిచ్చి, నాకు బాగా ఇష్టం అన్నమాట. శ్రవణం, మననం, నిధిదాశ, సాక్షాత్కారం అని చెప్పేటోడు. ఎప్పుడు నేను సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం యూట్యూబ్ ఛానల్లో వింటా. ఇది బాగా ఇష్టం. ధ్యానం తక్కువ, ఇలాంటి ఇష్టం ఎక్కువ వింటాం. నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ నిన్న తర్వాత నేను నా ఎల్ఐసి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను ఎల్ఐసి ఫీల్డ్లో నేను చెప్తూ ఉంటాను. నాకు చెప్పడం అంటే బాగా ఇష్టం, చెప్తూ ఉంటే నాకు ఎనర్జీ వస్తుంటుంది, అందుకని చెప్పడం బాగా ఇష్టం ఉండేది అనమాట. అలాగనే భద్రాచలం, మేము వెంకటాపురంలో ఉండేవాళ్ళం అప్పుడు. 2015లో భద్రాచలం వచ్చినాం. అక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన శాకాహార ర్యాలీలో చురుగ్గా పాల్గొన్నాం. చాలా అద్భుతంగా శాకాహార ర్యాలీల్లో బాగా పార్టిసిపేట్ చేసాము. చాలా బాగుండేది ర్యాలీకి వెళ్ళినప్పుడు. అట్లనే మేము పిరమిడ్ గురించి గురువుగారు బాగా గొప్పగా చెప్పేవారు. ధ్యానమహాచక్రకి వెళ్ళినప్పుడు పిరమిడ్ కట్టుకున్నాం మేము. పిరమిడ్ కట్టుకుంటే పిరమిడ్ మాకే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది కదా అన్నట్టుగా పిరమిడ్ కట్టుకున్నాం. ఆ పిరమిడ్ పేరు విశ్వశక్తిమయ పిరమిడ్. అది కొర్రాలగుట్ట ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది. ప్రతి ఆదివారం ధ్యానం చేయడానికి రమ్మనమని నేను అందరికీ పిలుపునిచ్చాను. అలాగనే వస్తున్నారు. పొద్దుట బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తున్నారు. ఈ ధ్యానం చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలుగుతున్నారు. అంటే భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాం ఆత్మనాం యద్భావం తద్భావతి శ్రద్ధమైన లభ్యతే జ్ఞానం అన్నట్లుగా ఆ నాలుగు ఆ వాక్యాలకి అనుగుణంగా ఇప్పుడు ధ్యానం చేసినాక అర్థమైంది, అవగతమైంది. ఎవరు సమస్యని వాళ్ళు చేసుకుండే కాన్సెప్ట్ అర్థమైంది. అర్థమయ్యి ఈ ప్రాంతం కాలం ధ్యానంలో బ్రహ్మముహూర్తంలో మరి ఎవరికి వాళ్ళే సెల్ఫ్ హీలింగ్, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మనసును పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి సెల్ఫ్ హీలింగ్ జరుగుతుంది. ఎక్స్పీరియన్స్లు పొందుతున్నారు, చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. పిఎంసి వల్ల కొన్ని కోట్ల మందికి మరి ఈ ధ్యానం అందుతుంది. ఈ పిఎంసి లేకపోతే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళటం కుదిరేది కాదు. ఈ పిఎంసి ఒకటి, ధ్యాన జగత్ ఒకటి, మరి పిరమిడ్లు ఒకటి, ఈ మూడు మరి శాకాహారాలు మనిషిని మహాత్ముడిగా చేసే మార్గాన్ని ఆ పత్రిజ గారు తెలియజేసినందుకు వేల వేల గురువు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఎంసికి ఇంకా వేల వేల కృతజ్ఞతలండి. పిఎంసి రావటం వల్లనే మరి చాలా చాలా తెలుసుకోగలుగుతున్నాం. ఎంత ఎంత ఎంతైనా సమయం ఎంత కేటాయిస్తే అంత తెలుసుకోగలుగుతున్నాం. నాలెడ్జ్ని సమయమే దీనికి పెట్టుబడి, ఏమీ లేదు, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు. సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ఈ మూడు కాన్సెప్ట్లే ఇందాక నేను చెప్పినాయి. అంతకుముందు నేను అజ్ఞానంగా తెలిసేది కాదు, అన్నిటికీ వెళ్ళేవాడిని. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్ గారికి వెళ్ళడం తగ్గిపోయింది. నో డాక్టర్. అలా ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు అఖండ ధ్యానం గురించి చెప్పండి. ఈరోజు అఖండ ధ్యానం ఎవరి గోల వాళ్ళదే అన్నట్టుగా అక్కడ బతుకమ్మలు అల్లరి చేయటం, ఇక్కడ గుడిలోనేమో రామాలయంలో మరి శ్లోకాలు చెప్పటం, వాళ్ళ పని వాళ్ళదే, బతుకమ్మల పని బతుకమ్మలదే, ధ్యానుల పని ధ్యానులదే. చాలా అద్భుతంగా ఉంది, భలే అనిపించింది. అంటే ఎంత సప్పుడైనా ఎంత సౌండ్ అయినా చేయగలిగే కెపాసిటీ మనకు గురువు గారు సంగీత ధ్యానాన్ని అలవాటు చేసి ఎంత అల్లరైనా సరే ధ్యానం చేయొచ్చు, ఎంత వర్షంలోనైనా ధ్యానం చేయొచ్చు, ఎంత ఎండలైనా ధ్యానం చేయొచ్చు. ఎన్నో రకాలు మనకి తెలియజేసిండు మహానుభావుడు. మరి ప్రకృతిలో ధ్యానం చేయండి, అమావాస్య ధ్యానం చేయండి, మరి పౌర్ణమి ధ్యానం చేయండి, ఇట్లా రకరకాల కాన్సెప్ట్లు మనకి తెలియజేసి మహానుభావుడు. మనకి ఏ జన్మలో చేసిన పుణ్యమో మనం అందరం మరి ఆయనకి రుణపడి ఉన్నాము. అందుకని తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, పిఎంసి ద్వారా ఇంకా ఇంకా పంచాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో మరొక మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం విందాం. మీ పేరు, మీ అనుభవం? నా పేరు తిరుమలేశ్వరరావు అని. నేను ఎటపాక నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా చాలా జూనియర్ 6 monthస్ అయింది నేను మెడిటేషన్లోకి వచ్చి. యాక్చువల్గా 4 years బ్యాక్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటే ఏంటంటే వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ నాకు అంత అర్థం అవ్వలేదు. కళ్ళు మూసుకుని మేము మెడిటేషన్ చేయమని అంటే నాకేదో ఆలోచనలు వస్తూ ఉండేవి. వాళ్ళు వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పలేదు. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇక్కడ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒకసారి ఇక్కడ శాఖాహార ర్యాలీ జరిగింది. దాని తర్వాత మళ్ళీ దానికి కూడా నేను వెళ్ళలేదు. యాక్చువల్గా వాళ్ళు చెప్పారు, నేను వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ కొత్తగూడెంలో హనుమంతరావు గారి ఆధ్వర్యంలో జరిగిన శాఖాహార ర్యాలీకి ఫస్ట్ టైంగా నేను వెళ్ళటం జరిగింది. అసలు ఆ వెళ్ళి వచ్చిన రోజు మరుసటి రోజు నుంచి నేను మొదలుపెట్టాను మెడిటేషన్. ఆ రోజు నాకు అక్కడ క్లాస్లో చెప్పారు ఎలాగా మెడిటేషన్ చేయాలి, ఎలాగైతే మనం దాని నుంచి ఆ ఆలోచనల నుంచి బయటపడాలి అనేది కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళకి అంత అవగాహన లేక నాకు అది చెప్పలేదు. అక్కడ నుంచి నేను అది తెలుసుకుని అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. మెడిటేషన్ చేసిన దగ్గర నాలో పాజిటివిటీ యాక్టివిటీ బాగా పెరిగింది. అంతకుముందు ఎవరితో కూడా నేను అంత మాట్లాడేవాడిని కదా. 6 నెలలు వాళ్ళు కంటిన్యూషన్ నా పక్కనే కూర్చున్నా కూడా నేను వాళ్ళు అడిగిన దానికి మాట్లాడి మెలకొని కూర్చునేవాడిని. తర్వాత ఏంటంటే ఇప్పుడు నా అంతటి నేను స్వయంగా అందరితో కలుపుకోలుగా మాట్లాడగలుగుతున్నాను. అందరూ నాతో కూడా అలాగే ఉండగలుగుతున్నారు. దానికి ఏంటంటే మెయిన్ కారణం నాకు ఇక్కడ శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా కొంత మాకు తోడ్పాటు ఇచ్చి మేము మెడిటేషన్కి ఇది అవడానికి బాగా సహకరిస్తున్నారు. పిఎంసి ఛానల్ కూడా చాలా తెలుసుకోవడానికి సామాన్యులకు అవకాశంగా బాగా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు అఖండ ధ్యానం అంటే నేను జనరల్గా అసలు బయటకు వచ్చినాక ఇంత ఎక్కువ టైం ధ్యానం చేయడం అనేది జరగలేదు. ఒక పక్కన బతుకమ్మ పండుగ, ఆ దేవత పూజలు, ఈ ఒక పక్క రాముల వారి పూజలు అన్నీ జరుగుతున్నప్పుడు మనం ధ్యానం కూడా జరగటం అనేది ఒక అద్భుతంగా అనిపించింది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ముఖ్యంగా మన మాస్టరు ఈ క్లాసు ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి భద్రాచలం సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు, మీ అనుభవం? నా గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, గురువుగారు సదానంద దేవి గారికి, అలాగే పిఎంసి ఛానల్ వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాసు, భద్రాచలం. నేను 2008 జనవరి 26వ తారీఖు ధ్యానంలోకి వచ్చానండి. ఆ ధ్యానంలో కూడా నేను భద్రాచలంకి ఒక 24 కిలోమీటర్లో వీరభద్రస్వామి టెంపుల్ ఉందండి, పురాతన ఆలయము. ఆ గుడిలోకి జస్ట్ మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. అయితే ఆ రోజు భోజనం చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను వెళ్ళి ఆ టెంపుల్లో మెడిటేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నియర్లీ 16 years కంప్లీట్ అయ్యి 17 years అవుతుందండి. కంటిన్యూగా మెడిటేషన్ చేస్తున్నాను. అలాగే అద్భుతంగా నేను ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాను. భద్రాచలంలో ఎన్నో వేల శాఖాహార ర్యాలీలు, వందల క్లాసులు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. భద్రాచలం పిరమిడ్ మాస్టర్ సహకారాలతో ప్రతి ఆదివారము శాఖాహార ర్యాలీ చేయడం జరిగింది. 3 సంవత్సరాలు కంటిన్యూగా చేశాము. కరోనా తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రతి సండే గ్రూప్ మెడిటేషను, పౌర్ణమి మెడిటేషను, అమావాస్య మెడిటేషన్లు అన్నీ చేస్తున్నాము. అసలు ధ్యానంలో రాకముందు నా అనుభవం ఏంటంటే అండి, నా జీవితం ఎలా ఉండేదంటే ఒక గందరగోళంగా ఉండేది. అంటే అప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. ధ్యానంలో రాకముందు సంపద ఉంది, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కానీ ఆనందంగా ఉండేవన్నీ కాదు. ధ్యానం తెలుసుకున్న తర్వాత సరైన జీవన విధానము, సరైన నడవడిక ఇవన్నీ ఏర్పడ్డాయండి. అదంతా గురుదేవులైనటువంటి పత్రిజీ గారి యొక్క చలవేనండి. ఎందుకంటే వాళ్ళు చాలా సింపుల్గా మనకి ధ్యానం చెప్పారు. శాకారిని అయ్యాను, నీవు తెలుసుకున్నటువంటి సత్యాన్ని, నువ్వు తెలుసుకున్నటువంటి ఏ పదమైతే ఈరోజు తెలుసుకున్నావో ధ్యానం గురించి, దాన్ని చెప్పమని చెప్పారు. అట్లాగా ఆ స్ఫూర్తితో నేను అద్భుతంగా అందరికీ కూడా ధ్యానం చెప్పడం జరిగిందండి. ఎన్నెన్నో కొన్ని లక్షల పాంప్లెట్లు పంచామండి ఈ భద్రాచలం సరౌండింగ్లో. దగ్గర ధ్యాన గ్రామీణం అని, నెక్స్ట్ ధ్యాన విద్యార్థి ప్రోగ్రాము, నెక్స్ట్ స్కూళ్ళల్లో విద్యార్థులకి దగ్గర భద్రాచలం మాస్టర్స్ 100 మంది కలిసి ఒక 10 రోజులు ప్రతి ఊర్లో లేడీస్ కూడా 10 రోజులు వెళ్ళండి అక్కడ క్లాసెస్ నిర్వహించాము. ఇట్లా ఎన్నో వందల కార్యక్రమాలు చేశాము. భద్రాచలం అంతా కూడా అది ఒక ధ్యానమయం అయింది. పత్రిజీ గారితో 2010లో ఒకే రోజు 12 పిరమిడ్లు ఓపెన్ చేయించడం జరిగింది. అలాగే భద్రాచలంలో దగ్గర దగ్గర ఒక 20 పిరమిడ్లు ఉన్నాయి. ఈరోజు అంతా కూడా ధ్యానమయమైంది. ఇంకా విస్తృతంగా మేము ధ్యానం ప్రచారం కూడా చేస్తున్నాము. ఈ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఫస్ట్ నాకు ఆరోగ్యం కూడా నాకు చాలా కుదుటపడిందండి. ఇదివరకు ఏంటంటే ధ్యానంలో రాకముందు ఒక రాక్షసుడిలాగా ఉండేవాడిని, అంటే ఒక మాంసాహారానికి అలవాటు పడ్డాను. తర్వాత ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చినటువంటి 2008లోనే నేను వచ్చిన రోజు నుంచే శుద్ధమైన శాకాహారిగా మారాను. నా ఆరోగ్యం కానీ, నా మానసిక ప్రవర్తన కానీ, నా సరైన జీవన విధానం అంతా కూడా అలవాటు అయిందండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను, మా మిస్సెస్, మా పిల్లలు, మా మిస్సెస్ కూడా నాకు చాలా చాలా కోఆపరేట్ చేస్తుందండి. తను కూడా మెడిటేషన్ చేస్తుంది, మా పిల్లలు కూడా మెడిటేషన్ చేస్తారు. పత్రిసార్ యొక్క గైడెన్స్లో ఈ 17 సంవత్సరాలు కూడా మేము కంటిన్యూగా జర్నీ చేసామండి. అంతటి గురువు దొరకడం కూడా మేము ఒక చాలా చాలా ఒక భాగ్యం అన్నట్టే మీకు. ఎందుకంటే పత్రిసార్ ఉన్న టైంలో మేము ధ్యానంలోకి వచ్చాము కాబట్టి. ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు PMCCC ధ్యానంలోకి వచ్చారు, కానీ పత్రిసార్ని చూడలేకపోయారు. కానీ పత్రిసార్తో మాకు అంత అనుబంధం ఉందండి. అలాగే మాకు ఆనంద్ బుద్ధ గారు కానీ, నవకాంత్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఇలాగ సీనియర్ మాస్టర్స్ అందరితో మాకు సహచర్యం ఉందండి. అసలుకు పిఎస్ఎస్ఎం అంటేనే ఒక గొప్ప అవినాభావం అటువంటి ఆత్మ సంబంధం కలవటువంటి సొసైటీ అండి. దీంట్లో స్వేచ్ఛ ఉంటుంది, అందరితో ఒక ఆత్మీయ పలకరింపు ఉంటుంది. ఎంతంటే ఇక ఇది చెప్పాలి అంటే మాత్రం ఒక రోజు కూడా పడుతుందండి, అంత గొప్పగా ఉంటుంది పిఎస్ఎస్ఎం అంటే. ఇంత అవకాశం నేను తీసుకున్నానండి. ఈ పిఎస్ఎంస్లో రావడం కూడా చాలా గొప్ప ఇది, నాకు పూర్వజన్మ సుకృతము. నాకు ఇంకా ఏంటంటే నా పిల్లలు కూడా మెడిటేషన్ చేస్తారండి. బాబు B.Tech 4th ఇయర్ చదువుతున్నాడు, పాప B.Tech 3rd ఇయర్ చదువుతుంది. వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తారు, వాళ్ళు కూడా ధ్యాన ప్రచారం చేస్తారు. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ధ్యానం చేస్తారు, వాళ్ళు కూడా ధ్యాన ప్రచారం చేస్తారు. భద్రాచలంలో మాది టెక్స్టైల్ షాప్ అండి. ప్లస్ టెక్స్టైల్ షాప్ కంటే ఇలాగ మెడిటేషన్ చెప్తారు శ్రీనివాస్ అంటే అందరికి కూడా బాగా పరిచయం జరిగిందండి. ముఖ్యంగా ఈ PMC వల్ల చాలా మటుకు అందరికీ కూడా మెడిటేషన్ అది చాలా అద్భుతంగా వెళ్తుందండి. ఈ PMC వల్ల PMC యూట్యూబ్, అలాగే PMC శాటిలైట్ ఛానల్స్, ఇలాగా PMC అలాగే 140 దేశాల్లో ఇది విస్తృతంగా వెళ్ళిందండి. అలాగే 15-16 భాషల్లో కూడా PMC వెళ్తుంది. కాబట్టి అందరూ PMCని చూడాలి, PMCని అందరూ సపోర్ట్ చేయాలి. జై జై PMC, జై జై PMC. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈరోజు జరిగిన అఖండ ధ్యానం గురించి అసలు చాలా వండర్ఫుల్ అండి ఈరోజు మెడిటేషను. ఎందుకంటే మేము ఒక 1 ఇయర్ నుంచి పత్రిజీ గారు చెప్పినటువంటి దేవాలయాలే ధ్యానాలయాలు అనే కాన్సెప్ట్లో మేము ప్రతి ఆదివారము భద్రాచలంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్లో మేము మెడిటేషన్ పెట్టామండి. మేము ఫస్ట్ స్టార్ట్ చేసిందే రామాలయంలో స్టార్ట్ చేసాము. ఆ చేసిన రోజు ఇస్కాన్ వాళ్ళు వచ్చారండి. ఆ రోజు వచ్చి వాళ్ళు సత్సంగం చేశారు. ఆ సత్సంగం చేస్తున్నారు, మేము పక్కన కూర్చొని కూడా మెడిటేషన్ చేసామండి. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు కూడా కరెక్ట్గా మనం మెడిటేషన్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేస్తే వేద ప్రవచనం జరుగుతుందండి. చాలా వండర్ఫుల్గా అనిపించింది. అసలుకి ఎంత అద్భుతమైన ఎనర్జీస్ అంటే అంత అద్భుతమైన ఎనర్జీస్. ఆ పక్కన కూడా బతుకమ్మ మన కనకదుర్గాదేవిని పెట్టారండి. అది కూడా చాలా మంత్రోచ్చారణ లాగా బాగా అనిపించింది. చాలా హై ఎనర్జీస్ ఉన్నాయండి. కాకపోతే ఫస్ట్ నుంచి కూడా మనకి పత్రిజీ ఏమంటారంటే ఎండలోన ధ్యానం అంట, వానలోన ధ్యానం అంట, అడవిలోన ధ్యానం అంటే ఎక్కడెక్కడ ధ్యానం అంటారో అని చెప్పారు. అది దానికి అలవాటు పడ్డాం కాబట్టి మనకి పక్కన ఎంత మ్యూజిక్ రానివ్వండి, ఎంత సౌండ్స్ రానివ్వండి, ఏదొచ్చినా సరే మనము సరైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్తామండి. అదే ధ్యానం యొక్క గొప్పతనము. ప్లస్ నాకు పత్రిసారు ఇంటికండి ఒక మెడిటేషన్ చేసుకోవడానికి ఒక మాస్టర్ వచ్చారండి. మాస్టర్ వస్తే పత్రిసారు మెడిటేషన్ చెప్పారు, వాళ్ళు కూర్చున్నారండి. అయితే పత్రిసారేమో అక్కడ క్రికెట్ చూస్తున్నారండి. చూస్తుంటే పక్కన వాళ్ళు అన్నారట, ఏమండి పత్రిసారు మరి అక్కడ మెడిటేషన్ చేస్తున్నారు, ఇలాగా మరి మీరు క్రికెట్ సౌండ్ పెట్టారంటే, అలాగా సౌండ్ వస్తూ కూడా మెడిటేషన్ చేస్తేనే అది గొప్ప విషయము, అప్పుడే ఆలోచన రహిత స్థితికి వెళ్తారని చెప్పేసి నేను అది విన్నానండి. అందుకే నేను ఇప్పుడు ఎక్కడైనా సరే, నేను నడి రోడ్లో కూర్చొని ఉన్నా సరే నేను మెడిటేషన్ చేయగలనండి. ఈరోజు అంత నాకు ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళడానికి అంత జ్ఞానము కూడా నాకు వచ్చిందండి. చాలా వండర్ఫుల్ అండి. ఇలా మెడిటేషన్ మాత్రము చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పిఎంసీ. థ్యాంక్ యూ ఆనంద్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వల్ల ఇది జరిగింది. అండ్ మన ఈరోజు ప్రోగ్రాం గురించి టోటల్గా హనుమంతరావు గారు పూర్తిగా ఈరోజు నిన్న ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలు మనం హనుమంతరావు గారి మాటల్లో తెలుసుకుందాం. అండ్ ఈరోజు జరిగిన అఖండ ధ్యానం గురించి కూడా ఆయన మాటల్లో. ఓకే సార్, చాలా అద్భుతం. మరి మనం పిఎస్ఎస్ మూమెంట్ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చాలా అద్భుతం. మరి అమెరికా పర్యటన తీసుకొని మరి ఆనంద్ బుద్ధ గారు మరి ఖమ్మం జిల్లాని మళ్ళా ఒకసారి ఇంతకుముందు వచ్చారు, ఇప్పుడు ఒక అనివార్య కారణాల వల్ల వెళ్ళిపోవటం జరిగింది. మరి మళ్ళా దీన్ని పట్టుబడిన విక్రమార్కులాగా మళ్ళా ఖమ్మం జిల్లాని మనం చేద్దామని చెప్పేసి నేను పుట్టపర్తిలో ఉంటే నాకు ఫోన్ చేయటం జరిగింది. మరి దాన్ని ఒకేసారి వెళ్దామని చెప్పేసి అంటాం. మరి దసరా యొక్క నవరాత్రుల్లో ఈ ప్రోగ్రాం పెట్టుకోవటం ఒక శక్తివంతమైన డేట్లు ఇవి. మరి నవరాత్రులు అనేది అమ్మవారి శక్తి ఈ భూమి మీదకి చాలా అద్భుతంగా ఉంటుంది అనేది మరి మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నది. దాంట్లో కార్యక్రమంగా మరి ఫస్ట్ రోజు నిన్న మరి ఇల్లెందు, తర్వాత కొత్తగూడెం, పాలవంచ తిరగటం చాలా మరి అందరూ కూడా మరి ధ్యానులై ఎవరైతే ఉండారో వాళ్ళు పిఎంసి ఛానళ్ళు మన దగ్గరికి రావటం, ఛానల్ దగ్గర రావటం చాలా శుభదాయకం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చాలా దిగ్విజయంగా రెండో రోజు చేసుకుంటూ మరి ఈ రెండో రోజు ఉదయం మరి ఈరోజు పాలవంచ నుంచి బయలుదేరి వినాయకపురం, కొత్తగూడెం, వినాయకపురం, తర్వాత సాయంత్రం భద్రాచలం రావటం. భద్రాచలంలో వచ్చేటప్పుడు మరి ఆనంద్ గారికి ఇది భద్రాచలం మనం దేవస్థానంలో మరి ధ్యానం చేద్దాం అంటాం అనేది చాలా శుభదాయకం. ఇది ఐడియా, మంచి ఐడియా. అలాగని ఈ కార్యక్రమానికి కూడా మరి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ధ్యాన భారతం అని పెట్టడం కూడా మరి యొక్క పేరు కూడా చాలా అద్భుతమైనది. మరి ఈ కార్యక్రమాలని మనం ముందుకి ఎంతైనా తీసుకెళ్ళాలి. కానీ మనం వర్క్లో భాగంగా ఇవాళ భద్రాచలం దేవస్థానంలో మరి సార్కి వస్తూ ఐడియా రావటం, శ్రీనివాస్ గారికి చెప్పటం, ఇక్కడ సుబ్బారా గారికి చెప్పటం, వాళ్ళు ఇక్కడ అరేంజ్మెంట్ చేయటం, చక్కగా ధ్యానులను పిలిపించి మరి అక్కడ చైర్స్ అవన్నీ ఏర్పాటు చేయటం చాలా అద్భుతంగా మరి మనకి టెంపుల్లో ఈవో గారు పర్మిషన్ తీసుకోవటం అన్నీ వాళ్ళు పాపం చాలా చక్కగా వితిన్ షార్ట్ పీరియడ్లో మేము వినాయకపురం నుంచి వచ్చే లోపులోనే వీళ్ళు తయారు చేసి మా కోసం రెడీగా ఉంటాం. మేము వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం. మరి కార్యక్రమంలో మామూలుగా ధ్యానం అంటే ఒక డిసిప్లైను, సరే శబ్దాలు రాని ఏరియాలో ధ్యానం చేసుకుంటూ ఉండేది అనేది సహజం. మరి ఈరోజు మరి దేవాలయంలో చేయటం అంటే దేవాలయంలో మంత్రాలు, సాయంత్రం పూట ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి ప్రతిరోజు కూడా దేవాలయాల్లో. మరి అలాగనే నవరాత్రులు కాబట్టి నవరాత్రుల టైంలో మరి బతుకమ్మలు ఆడటం, అది చాలా ఆడవాళ్ళకి చాలా లక్ష్మీదేవిని, అమ్మవారి దుర్గమ్మని కోల్చుకోవటం అనేది వాళ్ళ సాంప్రదాయం. మరి ఈ సాంప్రదాయాల మధ్యలో రెండింటి మధ్యలో మనం దేవాలయంలో కూర్చొని ధ్యానం చేస్తే కూర్చోటంతోనే పత్రిసారు ఎప్పుడు కూడా రామచంద్ర అని అంటాడు ప్రతిదానికి కూడా. అలాగనే ఒకసారి పత్రిసారు నాకు మనోపలకం మీదకి వచ్చి కనిపించడం జరిగింది. నేను అటు కళ్ళు మూసుకోగానే వచ్చి అక్కడ అంటే ఆయన మనోపలకం మీద రాగానే నాకు ఏమనిపించిందంటే పత్రిసారి ఇక్కడ ఇప్పుడు ప్రత్యక్షమైండు, ఇక్కడ తిరుగుతున్నారు అనేది నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మరి ఏం జరిగిందో ఏమిటో నాకు పూర్తిగా నేను అక్కడ ధ్యానంలో వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇద్దరు మాస్టర్స్ వచ్చారు నా దగ్గరికి. ఇద్దరు మాస్టర్స్ వచ్చి వాళ్ళు మరి నాకు ఈ పలహారం తినిపిస్తున్నారు, పలహారం తీసుకో అని చెప్పేసి పలహారం తినిపించడం జరిగింది. అక్కడ నేను పలహారం తిన్నాను. ఇంకా కొంతమంది మాస్టర్స్ కనపడ్డారు కానీ వాళ్ళు ఏదో మాట్లాడారు, నాకు అర్థం కాలేదు ఆ మాటలు. ఆ తర్వాత ఇటు మరి ఓరున అటు బతుకమ్మలో డీజే ప్రోగ్రాం పెట్టినా కూడా మన వాళ్ళు ఎవరు కూడా చెక్కు చెదరకుండా అద్భుతంగా అసలుకి ఇప్పుడే టైం అయిపోయింది, ఒక 2 నిమిషాలు అయిపోయిందని మరి 4 గంటల ధ్యానం మరి అద్భుతంగా జరిగింది. ఎవరు కూడా లేపిందా కూడా ఎవరు అసలు లేవలేదు, అది విచిత్రమైంది. వితిన్ మన ధ్యానమాచక్రంలో ఘనంగా ధ్యానం ఎట్లా ఇదైందో మరి అట్లా జరిగింది, మంచిగా జరిగింది అది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన అఖండ ధ్యానం గురించి. నా పేరు నాగేశ్వరరావు అండి. ఈరోజు భద్రాచలంలో మన పిఎంసి ఛానల్ ద్వారా అఖండ ధ్యానం సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు జరిగిందండి. ఈ అఖండ ధ్యానంలో రామాలయంలో జరగటం చాలా చాలా అదృష్టంగా భావించి నేను పాలొంచ నుంచి వచ్చి ధ్యానంలో కూర్చోవాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగిందండి. ఇక్కడ అదృష్టం ఏంటంటే రామాలయంలో మంత్రాలు పూజలు అన్నీ జరుగుతున్నాయి, ఒక పక్కనేమో బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతున్నాయి, మధ్యలో ఒకవైపు రామాలయము ఒకవైపు బతుకమ్మ పండుగ, మధ్యలో మన ధ్యానులు. ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇవాళ నా అనుభవం ఏంటంటే అండి, ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే సౌండ్స్ డీజే సౌండ్స్ బాగా వస్తున్నాయి. నేను ధ్యానంలో కూర్చొని డీజే సౌండ్ ఒక 5 నిమిషాలు ఆగితే బాగు అనుకున్నాను, ఎమ్మటే డీజే సౌండ్ ఆగిపోయిందండి. అట్లా 3 టైమ్స్ అనుకున్నాను, 3 టైమ్స్ ఆగిపోయింది. 4th టైం ఇంకా పర్వాలేదు, ఇంకా మనం చక్కగా ధ్యానం చేసుకోవచ్చు అనుకున్నాను. డీజే సౌండ్ నడుస్తుంది, ఇటు రామాలయంలో పూజారులు మంత్రోచ్చారణ జరుగుతుంది, రీసౌండ్ హోరున సౌండ్ వస్తున్నా కానీ సరే ఒక 1/2 గంట సుమారు 10 నిమిషాల నుంచి 1/2 గంట అసలు నాకు ఏమీ అర్థం కాలేదండి, అసలు ఏమీ లేదు, జీరో, మైండ్ మొత్తం జీరో అయిపోయింది, ఏ సౌండు లేదు, నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను. కానీ ఒక మాస్టర్ గారు బ్రాహ్మణ రూపంలో వచ్చి, చిన్న బాలుడు వచ్చి నా వైపు చూస్తూ చక్కగా చేస్తున్నావు, నీ కోరిక నెరవేరిందా అనేది అనటం జరిగింది. లాస్ట్ మూమెంట్లో అసలు 4 గంటలు ఎలా గడిచిందో నాకైతే తెలియదు, లాస్ట్లో ఒక మేడం గారు వచ్చేసి 9 అయిపోయింది ఇంకెంతసేపు మాస్టర్స్ని లేపు అని చెప్పి నన్ను చెయ్యి పట్టి లేపారు సార్. మరి ఇది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అయిన తర్వాత ఒక 1/2 గంటకే మన మాస్టర్స్ లేపడం జరిగింది సార్. ఇది చాలా చాలా నాకైతే మిరాకిల్ అద్భుతం జరిగింది. ఇది ఇక్కడ ఇవాళ ఇక్కడ చూశాను, పత్రిజీ సార్ది కడతాల్లో భోజనాలు పెడుతుంటే నేను మా మిస్సెస్ వేరే లైన్లో ఉన్నాము. పత్రిజీ సార్ భోజనం పెట్టే లైన్లో 1000 మంది పైన ఉంటారు, మా లైన్లో మహా అంటే 10 మంది ఉన్నాం. నేను మా మిస్సెస్ ఒకటే అనుకున్నాం, పత్రిజీ సార్ మనకి వడ్డిస్తారా లేదా చూద్దాం అనుకున్నాం. మాకంటే ఇంకొక మనిషే ముందున్నారు, పత్రిజీ సార్ వచ్చేసి మా ఇద్దరికి భోజనాలు పెట్టి కళ్ళతో సైగ చేసి వెళ్ళిపోయారు. ఇది ఒక మిరాకిల్ అండి, నా జీవితంలో ఈ 2 కూడా మర్చిపోలేనివి సార్. ఈ పిఎంసి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని ధ్యానం చేస్తే అది సౌండ్ కానివ్వండి, విమాన సౌండ్ కానివ్వండి, ఏ సౌండ్ అయినా కానీ సరే డీజే సౌండ్ కంటే ఇంకా పెద్ద సౌండ్ అయితే లేదు నాకు తెలిసి. ఏ సౌండ్ అయినా కానీ మనకి పట్టదుగాక పట్టదు. దేవాలయాలే ధ్యానాలయాలు అన్నారు, ఈరోజు రామాలయంలో ధ్యానాలయం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఈ ధ్యానాలయం రామాలయంలో ఈ ధ్యానం జరగటం దగ్గర దగ్గర ఒక 40-50 మందితోటి ధ్యానం జరగటం నాకు చాలా చాలా అదృష్టంగా భావించాను. నేను రావటం కూడా ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యమే ఇది. ఏదైనా చేస్తేనే తెలుస్తుంది, దిగితేనే లోతు తెలుస్తుంది, తింటేనే రుచి తెలుస్తుంది, అనుభవిస్తేనే ఏదైనా సాధ్యపడుతుంది. కనుక మాస్టర్స్ అందరూ ఈ పిఎంసి ఛానల్ చూసే ప్రతి ఒక్క మానవుడు కూడా మనం ధ్యానులం కావాలి, ఆరోగ్యవంతులం కావాలి, ఐశ్వర్యవంతులం కావాలి, అందరికీ ప్రచారం చేయాలి. ఇంటింటా ప్రచారం జరగాలి అంటే మనం తిరిగి చెప్పలేము. ఒక్క పిఎంసి ఛానల్ చూడండి, మీరు చూసి ఈ పిఎంసి ఛానల్లో ఏమొస్తుంది, విద్యార్థి దశ కాడ నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కళ్ళకి ఏ అవకాశం కావాలంటే ఆ అవకాశం, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో 24/7 అని పిఎంసి ఛానల్ని ఓపెన్ చేయండి. మీరు ఆరోగ్యం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఇంకా చదువు కానివ్వండి, పిల్లలకి మన పెద్దవాళ్ళకి ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఎలా అంటే అలా తెలుసుకోవటానికి మనకి పిఎంసి ఛానల్ ఈరోజు చక్కగా మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. చక్కగా మనకి సత్యదర్శనం, ప్రతిక్షణం సత్యదర్శనం, మనం టీవీ ఆన్ చేయటమే తర్వాయి ఎమ్మటే సత్యదర్శనం మన కళ్ళకి ఎదురుగా కనపడుతుంది. ఇంటింటి పోయి చెప్తే ఒక్కళ్ళకి ఇద్దరికి ఇంట్లో ఉన్న నలుగురికే చెప్తాం, కానీ టీవీ చూసే ప్రతి మానవుడు, సెల్ ఫోన్ చూసే ప్రతి మానవుడికి కూడా ఈ పిఎంసి ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన పిఎంసి ఛానల్ని మనం కాపాడుకోవాలి. ప్రతి మానవుడు కూడా పిఎంసి ఛానల్ చూడాలా, ధ్యానాన్ని చూడాలా. ఇవాళ జరిగిన అఖండ ధ్యానం మీరందరూ కూడా, ఎక్కడ సామూహిక ధ్యానం జరిగినా అఖండ ధ్యానం జరిగినా మీరందరూ కూడా తప్పక చూస్తారని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన ప్రోగ్రాం గురించి హలో మాస్టర్స్, ఇవాళ చాలా అద్భుతంగా భద్రాచలం టెంపుల్లో 4 గంటల అఖండ ధ్యానం జరిగింది. ఇందాక మన మాస్టర్ చెప్పినట్టుగా ఒకచోటేమో మంగళ వాయిద్యాలు, మంత్రాలు, చాంటింగ్ జరుగుతుంది, ఇంకోవైపు ఏమో డీజే పెట్టారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన మాస్టర్స్ ఎవరూ కూడా ధ్యానంలోంచి లేవలేదు. చాలా అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం, అసలు లేవాలని అనిపించలేదు. 4 గంటలు ఎలా అయిపోయిందో తెలియలేదు. సో దేవాలయాలే ధ్యానాలయాలు అని పత్రి సార్ ఎంతో అద్భుతంగా అప్పుడు చెప్పారు. సో ఇవాళ భద్రాచలంలో ఈ అఖండ ధ్యానం ద్వారా ఆ ఒక గుడి ప్రెమిసిస్లో మేము అఖండ ధ్యానం చేసాం. ఇలాగే నా సంకల్పం ఏంటంటే, మనం భారతదేశంలో, యావత్ భారతదేశంలో ఉన్న గుడి అన్ని గుళ్ళలోనూ కూడా ఈ సంకల్ప ధ్యానంతో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రెమిసిస్లో, ఆ గుడి ప్రెమిసిస్లో ధ్యానం చేసి వాళ్ళందరికీ కూడా ధ్యాన పరిచయం చేయాలి. అలాగే ప్రతి ఒక గుడికి దాని ఒక విశిష్టత ఉంటుంది. సో ధ్యానం చేసి ఆ గుడికి సంబంధించిన ఎవరైతే కీ పర్సన్స్ ఉంటారో వాళ్ళ చేత మాట్లాడిపించి వాళ్ళకి మన ధ్యానం గురించి చెప్తే కనుక వాళ్ళందరూ కూడా ధ్యానంలో వచ్చే అవకాశం ఉంటుందని నాకు పర్సనల్గా అనిపించింది. సో పిరమిడ్ మాస్టర్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. సో ఈ 4 గంటల అఖండ ధ్యానం చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవాలని నాకు పర్సనల్గా అనిపించింది. అలాగే మనం ఇక్కడున్న భద్రాచలం మాస్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం సునాయాసంగా జరగడానికి వాళ్ళందరికీ కూడా మరీ మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా ఈ ప్రోగ్రాంని ఇంత విజయవంతంగా చేసుకోలేకపోయే వాళ్ళం. సో వాళ్ళందరికీ కూడా ఈ తరుణంలో ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ధ్యాన భారతం అన్న ఈ ఎపిసోడ్లో ఎన్నో విషయాలతో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్, ఈరోజు పొద్దున్నే 7 గంటలకు ప్రారంభమైంది వర్క్ కొత్తగూడెంలో. రాఘవరావు గారు వాళ్ళ పిరమిడ్ యొక్క ఇంపార్టెన్స్ను తెలియజేస్తూ అక్కడ ప్రారంభమైంది ప్రోగ్రాం. సో అది దిగ్విజయంగా పూర్తి చేసుకొని వినాయకపురం రావడం జరిగింది. వినాయకపురం వచ్చేటప్పుడు అడవిలో ఒక ఎపిసోడ్ని షూట్ చేశాము. ఆ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వినాయకపురం వెళ్ళడం జరిగింది. వినాయకపురంలో చక్కగా అక్కడున్న మాస్టర్లందరితోటి ధ్యాన భారతం కంప్లీట్ చేసుకొని మరి భద్రాచలం రావడం జరిగింది. ఎందుకో రాముల వారి సన్నిధిలో ధ్యానం చేస్తే బాగుంటుంది అనిపించింది. అమెరికాలో న్యూయార్క్లో డినా మెరియంని కలిసినప్పుడు ఆ మాస్టర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, ఆ సీతామాత యొక్క ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వడం జరిగింది పూర్తిగా. అప్పటి నుంచి ఒక ఎనర్జీని నేను ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఇక్కడ భద్రాచలం శ్రీరాముల వారి సన్నిధికి వచ్చి ఇక్కడ ధ్యానం చేయడం అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, చెప్పలేని అనుభూతినిచ్చింది. ఇదొక అద్భుతమైనటువంటి అనుభవం. ఇంటర్నల్గా ఎంత అద్భుతంగా ఉందో ఈరోజు మాటల్లో చెప్పలేను. సో దీనంతటికీ కారణం మన పాల్వంచ హనుమంతరావు గారు. ఖమ్మం జిల్లా టూరు ఇంత తక్కువ సమయంలో, అది కూడా ధ్యాన, అంటే దసరా ఉత్సవాలలో ధ్యాన ప్రోగ్రామ్స్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. బట్ అయినప్పటికీ ఇంతమంది మాస్టర్లు వచ్చి మరి ఇన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ పర్సనల్గా ఇక్కడికి వచ్చి వారి అనుభవాలు చెప్పి వెళ్ళడం జరిగింది వాళ్ళంతా. అండ్ ముఖ్యంగా భద్రాచలం విషయానికి వచ్చేసరికి మన శ్రీనివాస్ గారు ఎప్పుడు ఏ సమయంలో ఏది అడిగినా రెండో ఆలోచన లేకపోకుండా ఎస్ చెప్పడం, దాన్ని మేనిఫెస్ట్ చేయడం. మరి ఈయన వల్లే ఇది సాధ్యమైంది. భద్రాచలంలో ఈరోజు మనం ప్రోగ్రాం చేసుకోవడం, ముఖ్యంగా రాముల వారి సన్నిధిలో చేసినటువంటి ధ్యానం ఎంత అద్భుతమో మాటల్లో చెప్పలేం. ప్రతి దేవాలయంలో ధ్యానం జరగాలి. ఈ ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి మీ మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలలో ధ్యానాన్ని తప్పక అక్కడ మనం చేద్దాం. అట్లీస్ట్ పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, వీక్లీ మెడిటేషన్, డైలీ మెడిటేషన్, ఎలా వీలైతే అలా. దేవాలయాలే ధ్యానాలయాలు కాన్సెప్ట్. సో చక్కగా మనం దేవాలయాలలో ధ్యానాన్ని తీసుకెళ్దాం. మరి ఈరోజు భద్రాచలంలో విజయవంతంగా అఖండ ధ్యానం చేశాం. అలాగే మన మాస్టర్లందరూ, భద్రాచలంలో ఉండే మాస్టర్లందరి అనుభవాలను మనం విన్నాం. ఇంకా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ అనుభవాలను కూడా మనం వింటాం భవిష్యత్తులో. అండ్ ఈరోజు శ్రీనివాస్ గారు లేకపోతే ఈ ప్రోగ్రాం లేదు. థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అండ్ మేడం. ఎంతో చక్కగా డిన్నర్ చేసి పంపించారు. మేడంకి ఎన్నో కృతజ్ఞతలు. అండ్ ఎంటైర్ భద్రాచలం మాస్టర్స్ అందరికీ, ముఖ్యంగా ఖమ్మం జిల్లా మాస్టర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. దాదాపు ఇప్పుడు సమయం 11 కావస్తోంది. మార్నింగ్ 7 గంటలకు వర్క్ మొదలు పెడితే ఇప్పుడు 11, రాత్రి 11 అవుతోంది. నిన్న మేము తెల్లవారుజామున రావడం జరిగింది. తెల్లవారుజామున వచ్చి తెల్లవారుజామున 3 గంటలకి, మళ్ళీ 9 గంటలకల్లా వెళ్ళిపోయి కాస్త రెస్ట్ తీసుకొని 9 నుంచి ప్రోగ్రాం చేస్తే నైటు ఆ టైంలో కూడా దాదాపు 10-11 వరకు కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ చేసుకున్నాం. ఎంతో తృప్తి, ఎంతో ఆనందం. ఉన్న సమయాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, అండ్ ముఖ్యంగా కెమెరామ్యాన్ ప్రవీణ్, థ్యాంక్స్ టు ప్రవీణ్. ఎందుకంటే కెమెరామ్యాన్ జాబు 8 అవర్స్ మాత్రమే. ఇది 8 అవర్స్ కాదు, దాదాపు 16 గంటలు పని రోజు మనం చేస్తాం. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్ కాబట్టి. సో ఎంప్లాయీస్లో కూడా అది ఆ డెడికేషన్ రావడం ఎంతో అద్భుతం. ఇది శుభపరిణామం ఇది. అలాగే సంతోష్ డ్రైవరు కమ్ ఓనరు, సో సంతోష్ కూడా ఎంతో అద్భుతంగా కోఆపరేట్ చేయడం. మరి ముఖ్యంగా మన శ్రీకాంత్ సారు. సో చాలా అద్భుతంగా ఉంది ప్రోగ్రాం అంతా కూడాను. దీనికి ఒక ఎపిసోడ్కు ఒక ధ్యాన భారతం అన్నటువంటి పేరు పెట్టడం, అండ్ ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం చెప్పించడం, ఇది చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇదే కార్యక్రమం 365 రోజులు జరుగుతూనే ఉంటుంది. 365 డేస్ నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంటుంది ఇది. ఈ విధంగా ఈ ధ్యాన భారతం కార్యక్రమం చేయడానికి ఏ జిల్లా మాస్టర్లు ఇన్వైట్ చేస్తే ఆ జిల్లాకు వెళ్ళి ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ చేస్తాం. సో జిల్లా మాస్టర్లందరికీ విన్నపం, ఎవరికి ఎక్కడ మాస్టర్లు ఆహ్వానం పలికితే మేము అక్కడికి వస్తాం. అక్కడికి వచ్చి ఈరోజు ఎలాగైతే మాస్టర్లందరి అనుభవాలను ఇక్కడ మీరు విన్నారో, అదేవిధంగా మీ మీ గ్రామాలలో, మీ మీ మండలాలలో, మీ మీ జిల్లాలలో ఉండేటువంటి ఆయా ప్లేసెస్లో మాస్టర్ల యొక్క అనుభవాలన్నింటినీ మనం ధ్యాన భారతం అన్నటువంటి ఎపిసోడ్ ద్వారా ఇలా తెలియజేయడం జరుగుతుంది. మీరు కాల్ చేస్తే మేము ఇమ్మీడియట్గా వచ్చి మీ అనుభవాలను మేము తీసుకుంటాం. ప్రపంచానికి మనం పరిచయం చేస్తాం. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఖమ్మం జిల్లాలో ఈరోజు రెండో రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. రేపు మూడవ రోజు. రేపు మరి ఉదయాన్నే నదిలో వాటర్ మెడిటేషన్ అనంతరం మనం సత్తుపల్లికి వెళ్తాం. అక్కడ కార్యక్రమాలను ముగించుకొని ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో కార్యక్రమాలను ముగించుకొని మరి రేపటి కార్యక్రమం అది. సో రేపటి ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.